సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఓ మహిళ ధర్నా చేపట్టింది. మీర్జాపూర్లో ఉన్న తమ ఎకరం వ్యాపార భూమిని బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేశాడని ఆరోపిస్తూ తన కుటుంబానికి న్యాయం చేయాలని దీనాకేద్రన్ ఆందోళన చేసింది. 12 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడు గొల్ల వీరయ్య తన పెళ్లి కట్నం 3 లక్షల రూపాయల అప్పుగా తీసుకుని తిరిగి ఇస్తానని ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే వీరయ్య కుటుంబ సభ్యులతో కలిసి తనపై దాడి చేశారని ఆరోపించింది. తహసీల్దార్ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో బాధిత మహిళ ఆందోళన విరమించారు. గొల్ల వీరయ్య అనే వ్యక్తి మా ఇంటికి వచ్చేసి 12 సంవత్సరాల క్రితం మా డబ్బులు 3 లక్షలు డబ్బులు తీసుకున్నాడండి అప్పుగా. ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది, ఇవ్వట్లేదు డబ్బులు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో మా భూమి అనేది పట్టా చేయించుకున్నాడు మా భూమి. ఆయన మళ్ళీ ఇప్పుడు సంతకం పెట్టానంటే ఆయన సర్వే నెంబర్లో వెళ్ళిందండి. మా భూమి పట్టా చేయించుకున్నాడు, సంతకం పెట్టానంటే సంతకం పెట్టట్లేదు. అన్యాయంగా మాది మా 5 సంవత్సరాల నుంచి మా డబ్బులు కూడా ఆననే తీసుకుంటున్నాడండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసేసి అడిగితే నన్ను తీరా కొట్టిండు, ఇక్కడ చంపేస్తా అనేసి బెదిరించి నా డ్రెస్ కూడా చింపిండు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి నన్ను కొట్టారు. ఇప్పుడు నాకు న్యాయం జరగాలండి. మా పొలం మీద మాకు సంతకాలు పెట్టాలి, ప్లస్ మా డబ్బులు కూడా ఇచ్చేసారు 1 ఎకరం అండి.